కాదు మందు అవుతున్నావు అన్న? ఎల్జీ అది ఎందుకన్నా ఇవన్నీ మందు తాగుడు ఎందుకన్నా? అన్నకు దెబ్బ దిబ్బ తాకిందని చెప్పినా అన్ని గుంజుతా అసలు ఏంటి అన్న? డ్రింకింగ్ అంట డ్రింకింగ్ అంట చెప్తా నేను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియోలో. ఎడి వెళ్తున్నాం తెలుసా డాన్సర్ చింటన్న వాళ్ళ ఇంటికి. నేను వెంకటబాయ్, వెంకటబాయ్ అడిగి పోదాం. నేనేమంటున్నా అంటే మెయిన్ సీదా చింటన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. ఆయన పండుకొని ఉంటాడో లేచి ఉంటాడో నాకైతే తెలియదు. ఒకవేళ పండుకొని ఉంటే ఆయన మీద నిలవద్దాం పై. నువ్వు డైరెక్ట్ సీదా కెమెరా స్టాండ్ పట్టుకో, నేను సీదా పైకి అటాక్ ఇచ్చేస్తాను అంట వాటర్ తీసుకొని. ఇవో బట్టలు చూసిరు, ఆ బట్టలు ఎట్లున్నాయి, మన ఫ్యాషన్ అడ్డా బట్టలు అంటారు రా బాబు. అప్పటి వరకు ఏం చేస్తానంటే వీడియో ఎంతమంది పడితే అంతమందికి షేర్ చేసి షేర్ నీ ఇంట్లోకి బయట వాళ్ళకి అందరికి షేర్ చేయాలి జర ప్లీజ్. నాకు అర్థం చేసుకోరి, మీరు నాకు ఇట్లనే సపోర్ట్ చేస్తే నేను మీకు ఇట్లనే ఎంటర్టైన్ చేస్తుంటా. అప్పటిదాకా డాన్సర్ చింటన్న వాళ్ళ ఇంటికి అడిగి కెమెరా ఆన్ చేస్తా, చూసేసుకోరి. సో గైస్ ఫైనల్గా అయితే మనం చింటన్న వాళ్ళ ఇంటికి నియర్ బై ఉన్నాం. చింటన్న ఎక్కువ నమ్మేది ఎల్లమ్మతల్లి, ఎందుకంటే ఆయన పోతరాజు కదా. ఇదో ఇదే గుడి, చింటన్న ఫేవరెట్ గుడి ఎల్లమ్మ, చాలా పవర్ఫుల్ టెంపుల్. ఒక కామెంట్ అని తీసుకోరి ఎల్లమ్మ తల్లి కోసం ప్లీజ్, ఒక లైక్ అయితే కొట్టుకోరి. చింటన్న నువ్వు ఇట్లా ఒక లైక్ కొట్టు, అర్థమవుతుందా? హాయ్ చింటన్న, హౌ ఆర్ యూ? ఇది మన బిఎండబ్ల్యూ. హాయ్ అన్న, బండి లోపల అన్న, బయటికి అన్న. హాయ్ హౌ ఆర్ యూ అన్న? ఎక్కడ తిరిగినా అన్న? ఏది ఎందుకంట లోపల? బయటికి రా. ఏయ్ రాకీకి సందు సందు తప్పితే ఎందుకు పోతున్నాడు రాకీ? రాకీ సెకండ్, రాకీ సెకండ్ అన్న, సెకండ్ 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 రాకీ సెకండ్. ఇగో రాకీ, ఇగో రాకీ చూడు, ఇగో యాటిట్యూడ్ వద్దు, ఇదే యాటిట్యూడ్ వద్దు. సెకండ్ ఏయ్ సెట్ సెట్ సెకండ్ సెకండ్ ఈ సెకండ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, చెప్పు చెప్పు రాకీ. సో గైస్ ఫైనల్గా అయితే చింటన్న వాళ్ళ ఇంటి కాడికి వచ్చేసిన అన్న వీళ్ళకి ఏం చెప్పినా తెలుసా? నువ్వు వండుకున్నావు అనుకున్నా నేను, చి నువ్వు వండుకుంటే నీ మీద నీళ్ళు పోసి నీతో నాట ఆడదాం అనుకున్నాను, అంతా ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. చింటన్న వాళ్ళకి కింది అన్న, మన పైకి వామా, చెప్తాం కింద నుంచి చూసుకుందామా ఫస్ట్? మనవాడే మన మన బాయ్స్ ఏరి, మన బాయ్స్ స్లీప్లు ఉన్నారా? డాడీ హాయ్ హౌ ఆర్ యూ, ఎట్లున్నావు, మంచుకున్నావా, తిన్నావా? ఇది ఏంది, ఇది ఏం పేరు, దీని పేరు అమ్మో? హాయ్ మన పైకి వెళ్దామా? చలో అన్న చిన్నది కింద మన ఇల్లమ్మ తల్లి రూమ్, కిచెన్, ఇది బాత్రూమ్, బెడ్రూమ్, పైకి వెళ్దాం నా. చాలా మంది యూనిక్ ఉంటారన్న, నువ్వు ఎందుకు చాలా ఇంకా యూనిక్ ఉంటావు ఎందుకు అన్న? చాలా అంటే బా చూసిరా, స్వర్గం వి ఎంటర్ ఇన్ టు ద స్వర్గం. కీప్ యువర్ చప్పల్ అండ్ యాటిట్యూడ్ అవుట్ సైడ్ అన్న. అన్న ఇట్లా వస్తుందా? టీవీ ద బెస్ట్ ఎవర్ టీవీ. ఏదన్న ఎంత అన్న? 60-70 అనుకో. ఏ కాదు మందు అవుతున్నావు అన్న? అది ఎందుకన్నా ఇవన్నీ మందు తాగుడు ఎందుకన్నా? సుగులావైనా అర్థమవుతుంది అన్న, ఖాళీ ఖాళీ ఉన్న బాటిల్ని ఇట్లా చేసినావు అంటే దాని లోపల ఏముండే ఫస్ట్? బాటిల్ ఖాళీ ఉన్నాయని లైట్ వేసి. నువ్వు సొంతంగా చేసుకున్నావు అన్న? మనం నేను చేసిన అది ఓన్ టాలెంట్. 40 రూపాయలు బేగం బజార్ లైటా ఉన్నాయని చెప్పి అలా గుర్తు పడేసిన అడగంటే డాన్సర్ చింటో ఓరేసిరన్నా. ఇది ఇది మన ఒక బ్రదర్ గిఫ్ట్ ఇచ్చిన. సూపర్ ఉంది, గ్లాస్ ఉందా పైన? సాలిడ్ ఉందన్న. ఇది నీకు వచ్చిన అవార్డు కదా మనం ఆ రోజు ఫేమ్ ఓపీ ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డ్స్ ఆ రోజు. ఏరా లొకేషన్ అది? లొకేషన్ ఇది ఏందన్న? ఇది కూడా ఒక అవార్డు లాంటిది. ఇది ఎడ తీసుకున్నావు? నేను లేని నేను రాలే. మన లక్ష్మణ్ టేకుముడి బాయ్ వస్తున్నావా? లక్ష్మణ్ టేకుముడి ఆ రైట్. 2 అవార్డులు ఉన్నాయి చింటన్నకి. వైన్ కామన్ రా, ఎవరన్నా తాగుతారు? లావెండర్ పాట్. ఇంకా ఇది వచ్చేసరికి అన్న బెడ్రూమ్, నో స్మోకింగ్ అనమాట ఇక్కడ. అది వాష్ బేసిన్,
ఇది ద బెస్ట్ ఎవర్ లైట్. మీకు అందరికి చెప్తున్నా 360 కెమెరా అని. సో ఇదే అది క్లారిటీ ఇప్పుడు కనిపిస్తుందా? అంటే ఎవరు ఇబ్బంది లేదు, అంటే నాకు ఎవరు పట్టుకోవడానికి ఇట్లా ఇబ్బంది అన్న. ఎంత క్రేజీ ఉంది తెలుసా? నువ్వు ఇట్లా ఒకటి తీసుకో అన్న. లైటింగ్ ఆటోమేటిక్ సైడ్ కిందికా? మనం కింద నిలవడానికి కూడా ఫార్మాట్ అనేది అనేది దీన్ని ఏమంటారు దీన్ని అన్న? చిన్న ఇది ఏందన్న? ఇది కిందిది పండుకోనికేనా? ఇది ఇది పండుకోనికి ఉంది. అంటే ఎవరైనా వచ్చి సిట్టింగ్ కా, లేకపోతే ఇక్కడ కూర్చొని వీడియోలు చేసుకొని కా. ఇగో చిన్న వేసే స్పాట్ మొత్తం ఇదే, ఇంట్లో కానీ వీడియోలు కానీ ఏదన్నా కానీ. అని ఎందుకన్నా నాకు ఇన్ని గినమ్మ నువ్వు ఏం చేస్తావు అన్న దీంతో? అది బ్లాగింగ్ పండుది లే. స్టోర్ రూమ్ ఇది, స్టోర్ రూమ్ అనమాట. ఇది స్టోర్ రూమ్ గురించి మీకు అంత అవసరం లేదు. ఎంత అన్న? లైటా? జస్ట్ లైటా, అది జస్ట్ ఇప్పటిదాకా ఎవరికి చూపించాలి అన్న స్టోరీ ఇట్లా పెట్టలే. ఎవరు తెలియదు కూడా తెలియదు. ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఆర్ ఏమంటారు చూడు, ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఆర్ నాట్ సాలిడ్ ఉంది. ఇది ఛార్జింగా? ఇట్లా తిప్పుకుంటూ ఉండాలా? మనకి బ్రైట్నెస్ ఎన్ని కలర్స్ వస్తాయి అన్న? ఇలా అన్ని టోటల్గా ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్. ఇది ఫ్రంట్ది వామ్, ఎల్ఈడి బ్యాక్ ఇది అన్ని కలర్స్. అంటే డబుల్ లైట్ ఉందా ఇలా? నేను సారీ అప్పటి నుంచి ఫ్రంట్ చూస్తున్నా. చిల్లో చింతన్న ఎక్స్పెన్సివ్ థింగ్స్ అన్న, నీ మొత్తం రూమ్లో ఎక్స్పెన్సివ్ థింగ్స్ అది ఇవేనా? ఈ రెండేనా? ఇది ఒకటి ఇంకా ఉన్నాయి పండు. అంటే నీ డైలీ నీ జోబులు ఉండేది ఏదన్నా? నీ డ్రగ్ ఇగో ఇది. ఇది లేకుండా ఏడి గోడు, ఇది లేకుండా ఏడికి రాడు. ఇదే మన మొత్తం కంట్రోలింగ్ సిస్టమ్, హార్ట్. మనిషికి ఇంకొక హార్ట్ అంటే ఇదే మా ఐఫోన్ యూజర్స్ అందరికి. ఇదే మా, ఇదే మా ప్రాణం, మా ఉప్పెన, ఇంకా అన్ని అన్ని ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ ఉంటాయి ఇలా. కానీ దీన్ని మీరు వేసుకోదాం తీసుకోదాం ప్లాన్ లేస్తే మిమ్మల్ని వేసుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? అన్న నా ఫోన్ పోయింది తెలుసుగా అన్న. ఇగో నా ఫోన్ చూడరి, ఎన్ని తిప్పలు పడుతున్నాడు. ఫోన్ వలిగిపోయింది అన్న ఆయన, అందుకే నేను వీడియో చేస్తలేదు. మీరు సబ్స్క్రైబర్స్ ఇచ్చి బావి జర పెద్ద ఫోన్ తీసుకోవాలి. రైట్, మీరు జర మీ సపోర్ట్ ఉంటే నేను పెద్ద పెద్ద ఫోన్ తీసుకుంటాను. అసలు నేను చింటన్నాను కలిసేది ఎన్ని రోజుల కింద నుంచి తెలుసా? దగ్గర దగ్గర చింటన్న రూమ్ ఎప్పుడు ఓపెన్ చేసి పూజ రాలే అన్న? రాంది నేను సారీ, నువ్వు రాలే అన్నకు సిచ్యువేషన్ బాగాలే అన్న. నా దగ్గర ఫోన్ లేదు, ఫోన్ వలిగిపోయింది. లొకేషన్ బయటికి వెళ్దామంటే ఒక రూపాయలు లేదని అట్లా అయిపోయింది తెలుసా పరిస్థితి? బయటికి వెళ్దామంటే ఒక రూపాయలు లేదని అట్లా అయిపోయింది తెలుసా పరిస్థితి? పిచ్చి ఇరిటేషన్ అవుతుంది. ఎవరిని ఏం నమ్మాలి, ఏం చేయొద్దు, మొత్తం ఫ్రెండ్షిప్ సర్కిల్ అసలు బయటికి తిరగదైతే ఏ దోస్తారు నవ్వని నమ్మకం అవుతుంది అన్న. నేను టైం జిందగీలో ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ బతికెందుకు రా అన్నట్టు అనిపిస్తుంది. అదే టైంలో నేను సెల్ఫ్ నేను కాన్ఫిడెన్స్ తోటి నీ మనసు నువ్వు గెలుచుకోవాలి. నిన్ను నువ్వు ఇష్టపడతావు, నువ్వు వేరే వాడికి నువ్వు ఇష్టం అవుతావు. వాళ్ళు సపోర్ట్ చేయాలన్న. అదే అంటున్నా ఫస్ట్ నిన్ను చేస్తాను ఇంకా 10 వేసే ఐఫోన్ వచ్చే జనరేషన్ ఐఫోన్ తిరిగి నేను ఐఫోన్ ఉన్నప్పుడు అన్న నేను జాబ్ చేసుకుంటాను పక్కా తెలుసు కానీ నేను నా డ్రైవింగ్ ఫీల్డ్ తెలుసు కానీ 25-30K నేను అది వదిలేసుకొని వీళ్ళకి ఎందుకు వచ్చిన? ఇక వచ్చిన దిగిన ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా రిటైన్ చేస్తూనే ఉంటా. అర్థమైందా? సరే ఇదే సపోర్ట్ ఇది అన్న. మనం బయట రావాలి కాఫీ ముచ్చట అన్న నుంచి మొత్తం అన్నకు దెబ్బ దెబ్బ తాకిందని చెప్పి నాకు అన్ని గుంజుతా. అసలు ఏంటి అన్న డ్రింకింగ్ అంట డ్రింకింగ్ అంట చెప్తా నేను. సో కేఫ్ ఒడిజా మనల్దేనా? ఇది మనల్దేనా? నేనా? మేము తినిపిస్తావా? బిర్యానీ ఒకటే నేను ఉండకుండా బిర్యానీ ఉండవు అన్నా. నేను చెప్పే డిష్ ఉంటుందా?
ఈయన లోపల తీసుకో, ఈయన గుండె కోసుకొని కొచ్చేసేయి, తీసుకొని వచ్చేసేయి. చేసానా నీకంటే ఎక్కువనా? తింటానా? దానికి ఏమైందా? నా దెబ్బ ఓల్డ్ మంక్ అంటే మనం పడిపోతాం అనుకో, నెగిన పడిపోతా. నేను పడితే వేరే ఉంటుంది, చింటానే చూసి నేను పడితే చూసిన వేరే లెవెల్లో వాడతా. మన ఓల్డ్ మంక్ మాత్రం ఛాలెంజ్ చేయకూరి, ఓడిపోతారు అంటున్నా. పెద్ద స్టోరీ ఓల్డ్ మంక్. ఓల్డ్ మంక్ అంటే మరి వేరే ఉంటుంది. ఏమైందా నా కాలుకి? అందరికీ తెలుసు అన్న పోతురాదు అన్న. ఒకవేళ ఏంటంటే డ్యాన్స్ ఆడేటప్పుడు గొప్ప గొప్ప క్రౌడ్ ఉంటుంది, ఆ క్రౌడ్కే చెప్తున్నా, ఆ క్రౌడ్ని మొత్తం డివైడ్ చేసేసేది అన్న. పర్ఫెక్ట్గా డ్యాన్స్ ఆడాలంటే మీరు క్రౌడ్ని చెప్తా అన్న ఆడగలుగుతాడు. ఆ గుంపులలోనే కదా నీకు ఈ ప్రాబ్లం అయింది. నడక పడ్డది అప్పటి నుంచి, దగ్గర దగ్గర 1.5 ఇయర్ అయిపోయింది అప్పటి నుంచి. ఘోష ఇంకా వీడియోలు అయిపోయినాయి, అన్న అయిపోయినాయి. ఏదైనా సోలో క్రియేటర్ ఉన్నసరికి మనకి సపోర్ట్ బి కావాలి. సపోర్ట్ లేదు అన్న, నేను ఉంటాను ప్లీజ్. చెప్పండి అరే అన్న, లవ్ యూ అన్న. అన్న నేను ఇంతమంది, ఇంత ఇన్ని క్రియేటర్స్, ఇంత ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నా, నేను అన్నని వేరే అంటే అన్నింద నాకు తెలుసు, అన్నింద నేనేంది అన్నకు తెలుసు. నాకేమైనప్పుడు అన్న ఉన్నాడు, ఆ సీన్ అది చెప్పండి కానీ ఫర్దర్గా చెప్తా, ముందు ముందు చెప్తా. అప్పటికే మీరు వీడియో లైక్ చేసుకోరు, కామెంట్ సబ్స్క్రైబ్ తీసుకొని వాడేది. ఇంకా మనం ఏం నడుస్తుంది, నెక్స్ట్ ఏం చేయమనుకుంటున్నా ప్లాన్? ఏంలే అన్న, ఇంకో కెమెరా తీసుకున్నా, నాకు సపోర్ట్ కావాలి, మనం సపోర్ట్ చేయాలి. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అంత మంచిది, ఎందుకంటే టీం వర్క్ లేదు. ఒక్కొనే వీడియో తీసుకోవాలి, ఒక్కొనే ఎడిటింగ్ చేసుకోవాలి, ఒక్కొనే అప్లోడ్ చేసుకోవాలి, ఒక్కొనే ప్రమోట్ చేసుకోవాలి, ఒక్కొనే ఎవ్వరు లేరు. మీరు ఉన్నారు, కాఫీ ఆ పైన ఓ కాఫీ బస్. ఎట్లా సపోర్ట్ చేసి అనుకో, కంటిన్యూ చేస్తాడు బాయ్. అంతా మిషన్లో ఉంది అన్న, వాళ్ళని అడగమని అన్న. దేనికి తక్కువ, దేనికి ఎంత పోతా అన్న, అడగమని ఒక మాట. ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. గలీజ్ మాటలు మాట్లాడుతున్నామని మీరేం అనుకోకూరే. వినటో నేను మేము ఎడ్డిగాని కావు, మేము పూరని కావు. మీ ఇంటికే బయటికి వెళ్తే అమ్మ నక్కలు లెక్క పెట్టే ప్రతి ఒక్క గ్యాంగ్ ఉంటుంది, అర్థమవుతుందా? గలీజ్ మాటలు ఇదిగో చెప్పాలంటే, మేము ఒకవేళ స్టార్ట్ చేసినాం అనుకో, గలీజ్ మాటలు మాట్లాడడం బంద్ చేసుకుంటారు. మాట్లాడేటోళ్ళు ఇదే బంద్ చేసుకుంటారు. ఆ ఉద్దేశం నేను ఎవరు ఏమంటలే, సస్పెక్ట్ చేస్తే నేను చెప్పలే ఎగ్జాక్ట్ తెలియదు. ఏమంటావనా? ఫస్ట్ వీడియో వాచ్ చేయండి, మసాలా లేకపోతే కామెంట్ రైటర్ అన్న, మాకు ఇంకా కావాలి, అక్కడ ఎంచుకొని తెస్తాం. అర్థమైందా? రుద్దు పోని, దసాంచుకొని మీకు రిటర్న్ చేస్తాం. అది ఏడు కిరణ కానీ మీరు ఇవ్వాల్సింది అండి, మీరు తెలిసే సపోర్ట్ ఇయ్యారు. అన్ని వీడియోలు చేస్తాం కానీ స్క్రిప్ట్ వీడియోలు మాత్రం కాదు. మాకు చాలా కాదు, స్క్రిప్ట్ వీడియో చాతనే కాదు, మాతో కాదు, మేము చేయమది ఓన్ కంటెంట్, కంటెంట్ క్రియేటర్స్ ఇది. అర్థమవుతుందా? స్క్రిప్టెడ్ వీడియో చేస్తే అప్పుడప్పుడే మీకు అర్థమయ్యేటట్టు చేస్తాం, మీకు అర్థం చేస్తాం కూడా. కానీ మరి స్క్రిప్ట్ చేసేవి అన్న, చూసిన వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు. ఇక బయట పబ్లిక్ టాక్ ఎట్లా చేస్తారు తెలుసా? అయ్యే స్క్రిప్ట్ వీడియో రాబట్టి ఒక ముద్ర పడిపోతుంది, అర్థమైందా? గలీజ్ అయిపోతుంది అన్న పేరు. అందరు ఒకటి కాదు, 5 ఏళ్ళు ఇప్పుడు ఒకటి కావు. ఇలా మాట్లాడితే మాట్లాడితే ఒక్కొక్క చరిత్ర వెళ్తాయి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అప్పటి వరకు వీడియోకి కామెంట్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకొని. వీళ్ళ కూడా ఛార్జింగ్ అయిపోయింది, బ్లింక్ అవుతుంది. నిద్దామా? నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ కొట్టండి. కామెంట్ అయితే ప్లీజ్, ఇది మీ వాట్సాప్ స్టేటస్, అట్లనే మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టుకోండి. మీ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. నన్ను ఎంతమంది లైక్ చేస్తారో అందరికీ షేర్ చేయండి. స్పెషల్గా ఇది పెద్ద పెద్ద టీవీలలో చూడేది, 40-50 వేల కెమెరా. ఫోన్లలో చూస్తే దిమాగ్ ఖరాబ్ అవుతుంది, ఫోన్లలో క్లారిటీ. టీవీలో చూస్తే సెట్. బాయ్ ఎవ్రీవన్. అందరికి సపోర్ట్ చేసుకోండి, లైక్ లైక్, కామెంట్ కామెంట్, షేర్ షేర్, సపోర్ట్ సపోర్ట్ చేయండి.